హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. అదే ఇది చీజ్ బాల్స్ ఆర్ చీజ్ రోల్స్ అని కూడా అనొచ్చు. ఇది పార్టీ పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీ ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ జరిగినప్పుడు చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ మై వీడియో అండి. మీరు లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే నా వీడియో సజెషన్స్లో కూడా వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ చివరిలో మర్చిపోతారు మీరు, అందుకని మీకు ముందే చెప్తున్నా నేను. ఇదండి ఈ రెసిపీని మీరు కొంచెం, నేను ఇందులో చూపించే దాంట్లో ఒక క్లిప్ మిస్ చేశానండి నేను. అది కొంచెం మనం ఆలూనంతా మిక్స్ చేసుకున్నప్పుడు బైండింగ్ కోసం మనం ఒక, నేను ఇప్పుడు 1/2 కిలో పైన నేను పొటాటో తీసుకున్నాను, బాయిల్డ్ పొటాటో. దానికి గాను ఒక 4 to 5 tablespoons ఆఫ్ మైదాని యాడ్ చేసుకున్నానండి. నేను యాక్చువల్గా నేను మైదాని అసలు వాడను, నాకు అన్హెల్దీ అని చెప్పి. కానీ బైండింగ్ కోసం అన్నప్పుడు చాలా కొంచమే వెళ్తుందండి. మనం తినేవి ఒక 3-4 ఇట్లో చాలా నెగ్లిజిబుల్ అండి. అది చాలా తక్కువ ఇది క్వాంటిటీనే మనం తినగలుగుతాం అనమాట. సో అదొక్కటి మాత్రం క్లిప్ మిస్ అయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో కూడా మీకు చూపిద్దామండి. లోపల క్రీమీ చీజ్ తోటి బయట ఔటర్ లేయర్ ఏమో వెరీ క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను మీకు బాగా నోరు ఊరిస్తున్నట్టున్నా నేను. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి. సో చలో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆనియన్ని బాగా వెరీ ఫైన్గా చాప్ చేసుకున్నానండి, కూర ముక్కల్లా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కొంచెం తరుగు తీసుకున్నాను. కొంచెం కొంచెమేనండి ఒక్కర్లా. జింజర్ కట్స్ అండ్ గార్లిక్ కట్స్ అండి, అండ్ బెల్ పెప్పర్ ఆర్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ అండి అవి రెండును, అండ్ గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇది 1/2 కిలో కంటే పైనే ఉంది పొటాటో. దాన్ని బాయిల్ చేసి ఇమ్మీడియట్గా వాటర్లోంచి బయటకు తీసేసేయాలండి మనం. తీయకపోతే కనుక పొటాటో వాటర్ని పీల్చుకుని మనకి పలచగా అయిపోతుందండి పిండి. ఆ పలచగా అయిపోయిందంటే మనకి ఈ రోల్స్ రావన్నమాట. అందుకని మీరు బాయిల్ అవ్వగానే, మీకు ఆ స్టీమ్ పోగానే ఇమ్మీడియట్గా మీరు కుక్కర్ మూత తీసి బయటకు తీసేసేయండి. పొటాటోని ఫ్యాన్ కింద ఆరబెట్టేసి పీల్ చేసుకుని ఇట్లా పొటాటో మ్యాషర్ తోటి చక్కగా మ్యాష్ చేసేసుకున్నా నేను. ఇదండి ఇట్లా పొటాటో మ్యాష్ ఇది. దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. 1/1 అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు జింజర్ స్లిట్స్, గార్లిక్ స్లిట్స్, కొత్తిమీర అండ్ పుదీనా. ఎక్కువ అక్కర్లేదండి పుదీనా, ఒక 5-6 ఆకులు, 10 ఆకులు వరకు తీసుకోండి చాలు. కొంచెం కొత్తిమీర అండ్ ఎల్లో క్యాప్సికమ్ అండి, రెడ్ క్యాప్సికమ్. ఇవి గ్రీన్ చిల్లీస్ నేను లాస్ట్కి యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయినాయి అనమాట. ఇంకా సన్నగా కట్ చేద్దామని ఆపే నేను, లాస్ట్లో యాడ్ చేస్తాను మళ్ళీ ఇవి. ఇప్పుడు బైండింగ్ కోసం ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఒక 3-4 స్పూన్స్ తీసుకుంటున్నానండి. కానీ బైండింగ్కి ఇదే మాత్రం సరిపోదు, మనకి జిగురు రాదనమాట పిండిలో మనం. అందుకని ఇక్కడ ఇదే స్టేజ్లోనే నేను మైదా యాడ్ చేయాలి. నేను అది మర్చిపోయి లాస్ట్కి యాడ్ చేశాను నేను. ఇది ఆరిగానో అండి. మీరు మిక్స్డ్ డ్రై స్పైసెస్ ఏవి ఉన్నా కూడా, మిక్స్డ్ హర్బ్స్ మీరు ఇవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను రోజ్మేరీ అండ్ ఆరిగానో తీసుకున్నాను, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ 3 లేనిది ఇవి మంచి టేస్ట్ రావండి. ఈ బాల్స్ అయితేను కంపల్సరీ ఎక్కువ కాస్ట్ ఉండవండి, చిన్న ప్యాకెట్ ఉంటుంది, అది మీకు 4-5 సార్లు వస్తుంది చాలు. కొంచెం వేసుకుంటే చాలు. ఆరిగానో అండ్ రోజ్మేరీ డ్రై హర్బ్స్ తీసుకున్నానండి నేను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ స్టేజ్లో యాక్చువల్గా యాడ్ చేసుకోవాలండి. నేను లాస్ట్కి యాడ్ చేసి అది మీకు క్లిప్ చూపించడం మర్చిపోయా. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి మైదా బైండింగ్ కోసం. ఇంకా కొంచెం ఒకవేళ పలచగా ఉందనంటే కనుక ఇంకో 2 స్పూన్లు తీసుకున్నా కూడా పర్వాలేదండి మైదా అయితేను. మీరు మైదా వద్దు, వెరీ హెల్త్ కాన్షియస్ అంటే కనుక మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను రోల్స్ చేస్తున్నాను నేను. కరెక్ట్గా అట్లా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి. ఇప్పుడు చీజ్ కట్ చేసుకోవటం చూద్దాం మనం. చీజ్ బ్లాక్ తీసుకుని ఆ చీజ్ బ్లాక్ నుంచి ఇట్లా 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు నేను ఈ క్యూబ్స్ కట్ చేసుకున్నానండి నేను. మీకు ఎన్ని కావాలో, ఎన్ని బాల్స్ వరకు చేస్తారో అన్ని ముక్కలు కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకునే ఇబ్బంది ఏమి లేదు, తర్వాత మనం దీంట్లో దాంట్లో గ్రేట్ చేసి వేసేసుకోవచ్చు.
ఇప్పుడు సెకండ్ వేరియేషన్ ఏమో నేను మీకు చీజ్ స్లైస్ చూపిస్తున్నాను చూడండి. నేను స్లైస్ని నేను ఒక రోల్ లాగా చుట్టి 5 ముక్కల వరకు కట్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి పెద్ద పెద్ద రోల్స్ చేయాల్సి వస్తుందండి. పెద్ద రోల్స్ చేస్తే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట. డీప్ ఆయిల్ ఫ్రై అన్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట. నాకు ఆయిల్ అంత ఎక్కువ వేయటం వేస్ట్ చేయటం ఇష్టం లేదనమాట. నేను ఏదైనా కానీ ఆయిల్ని ఒకసారే బాయిల్ చేస్తానండి, తర్వాత తీసేస్తాను. మళ్ళీ వాడనండి నేను ఆయిల్ని, సింగిల్ యూజే చేస్తాను ఎప్పుడైనా కానీ. రెండోసారి మనం బాయిల్ చేస్తే టాక్సిన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, అందులో హెల్త్కి నాట్ గుడ్ అనమాట. అది అదిగోండి చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్గా చూపిస్తున్నా నేను. ఆ చీజ్ స్లైస్ని రోల్ చేసి ఇట్లా రోల్ని మనం 5 కింద కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా, ఒక 3/4 inch, 1/2 inch to 3/4 inch. నా చాయిస్ అయితే మాత్రం నాకు క్యూబ్స్ కంటే కూడా నాకు స్లైస్ని కట్ చేసిన రోల్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా వెరీ క్రీమీగా అయిపోతుంది అనమాట. మనం ఆ రోల్ స్లైస్ కట్ చేసి రోల్ చేసాం కదా, దాని నుంచి చేసినవి అయితే లోపల వెరీ క్రీమీగా ఉంటుంది. కాకపోతే బట్ కొత్తగా చేసేవాళ్ళైతే మాత్రం పొరపాటును కూడా స్లైస్తో చేయొద్దండి. ఆ స్లైస్ ఏంటంటే వెరీ పల్సగా ఉండి చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయిపోయి బాల్స్ క్రాక్ వచ్చేసి మనకి బయటికి చీదేస్తుంది అనమాట చీజ్. మీకు మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు మీరు దాన్ని మళ్ళీ సెట్ చేయడానికి, అందుకని మీరు క్యూబ్స్ వేసుకోండి. మేబీ క్యూబ్స్ అయితే కనుక మనకు అంత మెత్తగా మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేసేట అంతగా మెల్ట్ అవ్వవు అనమాట. చాలా రీజనబుల్గా చక్కగా మధ్యలో లోపల క్రీమీగా అయిపోయి ఉండిపోతుంది అనమాట ఈ చీజ్ క్యూబ్స్ అయితే కనుక. అదే చీజ్ స్లైస్ అయితే మాత్రం బాగా తొందరగా మెల్ట్ అయిపోయి విత్ఇన్ 1/2 minute మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందండి ఆ చీజ్ అనమాట, బాల్ పగిలిపోయి. అందుకని మీకు అటువంటి ఇది కాకపోతే టేస్ట్ వైజ్ మాత్రం స్లైస్ చాలా బాగుంటుందండి దాని క్యూబ్ కంటే. అంతేనండి, అన్నీ ఇలా మనం రోల్ చేసేసుకోవటమేనండి. రోల్ చేసుకుని మధ్యలో చీజ్ పెట్టుకుని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఆ బాల్ని బాగా సాఫ్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. చేతికి కొద్దిగా అంటుకుంటానే ఉంటుంది మైదా అండ్ పొటాటో కదా, పర్వాలేదు. మీరు అనీవెన్గా వచ్చినా కూడా ముందు మీరు బాల్స్ని వరకు ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ మీరు మైదాలో డస్టింగ్ చేయాలండి. మైదాని ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లో ఇవన్నీ కూడా ఒక్కసారి రోల్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత మీరు అన్నింటినీ మళ్ళీ సాఫ్ట్గా మీరు రోల్ చేసేసుకోవచ్చండి ఒకసారి, అప్పుడు చేతికి అంటుకోదు మనం మైదా డస్టింగ్ చేయటం మూలాన. ఇప్పుడు స్లరీ తయారు చేస్తున్నాను నేను. ఈ స్లరీ అనేది ఏంటంటే మనకి పైన మనకి బ్రెడ్ క్రమ్స్ని మనం రోల్ చేసినప్పుడు అంటుకుంటాయి కదా, అది అంటుకోవటం కోసం, బైండింగ్ కోసం నేను ఈ స్లరీని తయారు చేస్తున్నాను. 1/5 spoons ఆఫ్ మైదా తీసుకున్నానండి. ఆ మైదాలోకి 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను నేను. రెండింటినీ కొంచెం వాటర్ వేసి మనం కొంచెం జారుగా అంటే పలుచగా మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం రేంజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇది జోన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది జస్ట్ 1 teaspoons సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. అంతేనండి, అన్నీ వేసేసి ఇప్పుడు దాంట్లో వాటర్ యాడ్ చేసి మీరు ఉంటే కనుక ఎగ్ బీటర్ తోటి మీరు ఇది చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు స్పూన్ తోటే కలిపేసుకోవచ్చు అండి. చూడు నేను తర్వాత చూపిస్తానండి మీకు నేను అది ఎంత పలుచగా వచ్చిందనేది చూద్దురు కానీ. బ్రెడ్ క్రమ్స్ నేను ఎలా తయారు చేసుకున్నానంటే రస్క్ దొరుకుతుంది కదండి మనకి టీలో ముంచుకుని తింటారు చూడండి రస్క్ అని చెప్పి, ఆ టోస్ట్ అని కూడా అంటారు మీరు దాన్ని. ఆ టోస్ట్ మీరు ఆ రస్క్ని కొని ఒక ప్యాకెట్ని అవన్నీ నేను చేతితోటి ముక్కలుగా నలిపేసి తర్వాత మిక్సీలో ఒక్కసారి నేను ఒక విప్పర్ బటన్లో పెట్టి ఒక 2-3 సార్లు పౌడర్గా కొట్టేస్తానమాట. అది బ్రెడ్ క్రమ్స్ చాలా బాగా వస్తాయండి. మీరు బయట మనకు మార్కెట్లో ఎక్కువ దొరకట్లేదు ఇక్కడ ఇప్పుడు, అందుకని మీరేమి ఇబ్బంది పడక్కర్లా. మీకు ఎటు రస్క్ కానీ ఆ టోస్ట్ కానీ దొరికితే చక్కగా మీరు అది తెచ్చి మీరు బ్రెడ్ క్రమ్స్ చేసుకుని ఒక డబ్బాలో పోసేసుకుంటే మీకు అవి 4-5 నెలలు ఉన్నా కూడా అసలు ఏం పాడయ్యేదే ఉండదండి అందులోను. ఇంతేనండి, ఇట్లా కలుపుకోవాలి స్లరీని మనం. చూసారండి చక్కగా మనకి చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా చక్కటి కన్సిస్టెన్సీలో కలిపా నేను. అంతే చూడండి, మన మిల్క్ లాగా వచ్చేసింది కదా. పక్కన బ్రెడ్ క్రమ్స్ రెడీగా పెట్టుకున్నాను, అదిగోండి చక్కగా అయిపోయినాయి. చూసారు బ్రెడ్ క్రమ్స్,
మీకు మంచి పార్టీ పర్ఫెక్ట్ అండి. అసలు మీరు కొంచెం కష్టపడితే ఇంకొకళ్ళు ఎవరన్నా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వెరీ ఫాస్ట్గా అయిపోతాయండి ఇవి. నేను ఒక్కదాన్ని చేసుకోవటం వలన నాకు లాంగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుందండి. ఒకసారి విసుగు విసుగు కూడా పుడతా ఉంటుంది నాకైతే ఏమన్నా ఒకదాన్ని చేసుకోవాలంటే. ఒక ఆడపిల్లన్న ఉంటే బాగుండు, లేకపోతే కోడలు అన్న వస్తే చేసి పెడుతున్నాను అనుకుంటా నేను. ఇదిగోండి ఇట్లా వచ్చేసి నేను చూసారా, అన్నీ నేను పౌడర్లో డస్ట్ చేసేసాను. చేసేసి మళ్ళీ అన్నింటినీ సాఫ్ట్గా రోల్స్గా చేసేసుకున్నాను. ఒకసారి నేను ఆయిల్ పెట్టుకున్నా, ఆయిల్ మీడియం హై మీడియం హీట్లో ఉండాలండి. అంటే పూర్తిగా హై హీట్లో ఉండద్దు, హైకి మీడియంకి మధ్యలో ఉంటే సరిపోతుందండి. చక్కగా చూడండి, ఒకసారి స్లరీలో ముంచుతున్నా, స్పూన్తో తీస్తున్నా, బ్రెడ్ క్రమ్స్లోకి వేసేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్ని ఒక్కసారి కోట్ చేసేస్తున్నా చుట్టూను. అంతే, చేతితో ఒక్కసారి మనం అలా రోల్ చేసేస్తే ఏమవుతుందంటే గట్టిగ అతుక్కుపోతాయి అనమాట ఆ స్లరీకి. చక్కగా ఆయిల్ వేసేసుకోవటమేనండి, ఎక్కువసేపు వేయించక్కర్లేదండి. ఇవి పైన బ్రెడ్ స్లైసెస్ మూలన చాలా తొందరగా మనకు బ్రౌన్ టోన్ వచ్చేస్తాయి. మరీ పూర్తిగా డీప్ టోన్కి వరకు రానివ్వద్దు మీరు, ఎందుకంటే లోపల చీజ్ ఉంది, అది మర్చిపోవద్దండి మీరు. ఆ చీజ్ మెల్ట్ అయిపోయి పగిలిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువసేపు మీరు ఇది రోస్ట్ చేస్తుంటేను. చక్కగా పైన ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకుని తీసేసేయచ్చు మీరు. అంతే, చూస్తున్నారు కదండి, మీ ముందే పెట్టి చేస్తున్నాను అందుకే ఈ ప్రొసీజర్ అంతా. నేను స్లరీలో ఒక్కసారి వేయటం మైదా వాటర్లోను, అండ్ ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒక్కసారి మనం రోల్ చేసేసేయటం, అండ్ ఒక్కసారి చేతిలో గట్టిగా తిప్పేసేయండి. చక్కగా మీరు ఆయిల్లోకి వేసేసేయండి, అంతే చాలండి. అంతే, ఇప్పుడు మీరు అన్నీ క్రౌడెడ్గా వేసేయద్దు, ఒక 6 వరకు ఉంచండి మీరు ప్యాన్లోను. ఎక్కువ వేసేసుకుంటే ఏంటంటే తిప్పేటప్పుడు ఇబ్బంది పడతారు, ఒక్కసారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వెంటనే కూడా తిప్పేసేయద్దండి, టర్న్ చేయడానికి చూడొద్దు, కొంచెం ఒకసారి పగిలిపోతాయి. మీకు కొంచెం చూస్తారని చెప్పి ఒక 5-6 వరకు నేను డీటెయిల్గా చూపిస్తున్నాను నేను. చాలా బాగుంటాయండి, అసలు మీరు ఇంకా ఆపలేరండి ఇవి తింటేను. మామూలుగా యూజువల్గా మనకి పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు మనకి స్టార్టర్స్ కింద మనకి ఇస్తున్నారండి ఇట్లాంటి రోల్స్ అవిను. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న ఇప్పుడు మనం మంచి ఆయిల్ వేసుకుని మంచి పదార్థాలు వాడి మనం చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కూడా బర్త్డే పార్టీస్కి వాటికి మీరు ఇంట్లో చేశారంటే బయట నుంచి తెచ్చే సమోసాలు వాటికంటే కూడా ఇవి చాలా హెల్దీ అండి. చీజ్ ఉంటుంది కాబట్టి మీరు నేను మైదాని అసలు మామూలుగా హెల్త్ ఇంజురీస్ అని వాడనండి, అలాంటిది కొంచెం బైండింగ్ కోసం వేశాను. మనం తినే 3-4 ఇట్లో మనకి కొంచెం అండి ఇచ్చే ఒక స్పూన్ టిప్ అంత కూడా రాదనమాట మనకి. అందుకని కొంచెం ఇటువంటి వాటిల్లో కొంచెం ఎప్పుడన్నా మైదా యాడ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రెసిపీ రావాలి కాబట్టి మనం వేయాలన్నమాట. అదండి, చూసారా రోల్స్ ఎంత బాగా వేగినాయో, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ అండి. అసలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి, ఇంకా అసలు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూడండి. కొంచెం ఓపిక ఉండాలండి ఇవి చేసుకోవాలంటే, లేదా ఎవరన్నా మీకు ఇంకొకళ్ళు హెల్ప్ చేసి ఈ బాల్స్ రోల్స్ వరకు చేసి చేస్తే మీరు వేయించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే కనుక ఇద్దరు ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూసారు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, ఎక్కడ పగలకుండా చక్కగా చీజ్ మెల్ట్ అయ్యి మనకి పైన ఏమో ఔటర్ కోట్ ఏమో చక్కగా మంచి క్రంచీగా గోల్డెన్ బ్రౌన్గా వేగుతున్నాయి. చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నారు కదండి, చాలా ఇన్ డీటెయిల్డ్గా చెప్తున్నాను నేను ఎక్కువ కట్ చేయకుండా ఈ వీడియోని. అంతేనండి, అయిపోయింది, ఇదేనండి రెసిపీ. చూసారా ఔటర్ లేయర్ ఎంత క్రంచీగా, ఎంత అసలు ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ వేగి ఎంత బాగున్నాయో చూసారండి. పిల్లలకి ఇవి పెడితే చాలా హెల్దీ, అండ్ పార్టీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మొన్న నేను క్యారెట్ కీర్ చూపించాను కదా, పిల్లలకి ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంతసేపు బర్త్డే పార్టీస్కి బయట ఫుడ్ పెట్టద్దండి. సో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే కనుక మీరు నాకు కమెంట్ చేయండి, మీ కమెంట్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారో నాకు చెప్పండి, అండ్ మీ కమెంట్స్ కోసం నేను రియల్గా వెయిట్ చేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, నేను ఒకటి పగలగొట్టి కూడా చూపిస్తున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో, చూసారండి చీజ్ అయితేను ఎంత బాగుందో చూడండి. అసలు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండి, సో దట్ నేను ఏ రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది, మీరు ఇమీడియట్గా చూడవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి రెసిపీతో కలుద్దాం, నమస్తే.